మన సమాజములోని మనిషి యొక్క స్వార్థము ఏ విధంగా ముందుకు కొనసాగుతుందంటే, ఒక మంచి కథ చెప్పారు, చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ కథని మీరు వినండి. అదేమిటంటే, ఒక పేదవాడు ఉన్నాడు అండి, అతనికి చాలీ చాలనంత జీతం, చాలా కష్టపడుతున్నాడు, డబ్బులు సరిగా రావడం లేదు. ఆ పేదవాడు తనకు టార్గెట్ పెట్టుకున్నాడు, ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. ఆ లక్ష్యం ఏంటంటే, ఎలా అయినా నేను ఈ గ్రామంలో ఈ ఊరిలో ధనవంతునైపోవాలి, చాలా డబ్బులు వచ్చేయాలని ఒక పేదవాడు ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నాడు. కానీ జీతం సరిపోలేదు, డబ్బులు రావడం లేదు. ఏం చేశాడు, ఇక ఏదో విధంగా ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను అని అతడు దేవుణ్ణి అడుగుదామని ప్రార్థన చేసుకుంటూ తపస్సు ధ్యానం చేసుకుంటూ అందులో నిమగ్నమైపోయి ఉన్నాడు. అతని భక్తికి మెచ్చి దేవుడు అడిగాడు, నీకే కావాలి భక్తుడా అని అడిగాడు. అప్పుడు, ఓ దేవుడా, నాకు ఒక బెల్ కావాలి అన్నాడు. ఇదేంటయ్య బాబు నీకు బెల్ ఎందుకంటే? నాకు బెల్ ఎందుకంటే, నాకు ఏది కావాలని బెల్ నొక్కగానే అది నాకు రావాలి, నాకు లభించాలి, అందుకే నాకు ఒక బెల్ కావాలి. నేను మనసులో కోరుకుని అది నొక్కగానే నా ముందు ప్రత్యక్షం అవ్వాలి అని అతడు అలా కోరిక కోరుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సరే అని అతనికి ఆ యొక్క బెల్ని బహుమానంగా ఇస్తూ, ఆ వరాన్ని ఇస్తూ ఏం చెప్పాడంటే, చూడు బాబు, ఇక్కడ ఒక షరతు ఏమిటంటే, నువ్వు ఏమి కావాలని బెల్ నొక్కుతావో అది నీకు ఒకటి వస్తుంది, నీ పక్కవాడికి రెండు వస్తాయి అని చెప్పాడు. ఈ పేదవాడు ముందే స్వార్థపరుడు, ఇదేంటి ఇలా జరిగిందని దేవుని యొక్క ఆ వరానికే పరీక్ష పెట్టాలని అతడు ఏం చేశాడంటే, తక్కువ ధరతో ఏదైనా పెద్దది కోరుకుంటే నాకు ఒకటి పక్కవాడికి రెండు వచ్చేస్తాయి కదా స్వార్థం కాబట్టి, తక్కువ ధరలో ఉన్నది ఏదైనా పరీక్షిద్దామని పాలిచ్చే ఒక గేదె కావాలని ఒక బెల్ నొక్కాడు. ఏమైపోయింది, పక్కింటి వారికి చూస్తే రెండు పాలిచ్చే గేదెలు ఉన్నాయి. అయ్యో, ఇదేంటో మొదటికి మోసంలో ఉంది, ఇలా అయితే అస్సలు నాకు ఇష్టం లేదు, నాకంటే నా పక్కవాడు ఉన్నత స్థాయిలో ఉండడం నాకు ఇష్టం లేదని అతడు ఏం చేశాడంటే, ఆ బెల్ని ఒక వస్త్రంలో, ఒక బట్టలో చుట్టేసి షెల్ఫ్లో విసిరేసి తన భార్యకు చెప్పాడు, నేను విదేశాలకు వెళ్ళిపోతున్నాను, నేను చాలా డబ్బు సంపాదించి వస్తాను అని ఒక కండిషన్, ఒక షరతు పెట్టుకొని అతడు ఒక టార్గెట్ పెట్టుకొని అమెరికా వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాలు అక్కడ పనిచేశాడు, నిద్రాహారాలు మానివేసి తిని తినకుండా డబ్బులు సంపాదించి 10 సంవత్సరాల తర్వాత తన గ్రామానికి వచ్చాడు. వాతావరణం మొత్తం కూడా మారిపోయింది. ఇంటికి వెళ్ళాడు, తలుపు తట్టాడు. తలుపు తట్టగానే అతని భార్య డోర్ తీసి, ఏమండి మీరు లేరు కదా, ఈ మధ్య కాలంలో మన ఇంట్లో అన్ని అద్భుతాలు జరుగుతున్నాయండి. అదేమిటంటే, నేను ఇల్లు దులిపే క్రమంలో షెల్ఫ్లో ఒక బెల్ కనిపించింది, ఆ బెల్ నొక్కగానే ఏది కావాలనుకుంటే అది మనకొకటి వస్తుంది, పక్కింటి వారికి రెండు వస్తున్నాయండి అని చూపించేసింది. వెంటనే అతడు అన్నాడు, ఎంత దుర్మార్గ పని చేశావు నువ్వు, నాకు తెలియదు అనుకున్నావా ఎంత పని చేశావు అనేసి, ఒక చైర్ తీసుకురా, ఒక కుర్సీ తీసుకురా అని ఆ కుర్సీ తీసుకువచ్చిన తర్వాత ఆ బెల్ని తన భార్య నుండి లాక్కొని తన ఇంటి వరండాలో కూర్చున్నాడు. కూర్చొని ఆ బెల్ పట్టుకొని అతడేమని ప్రార్థన చేస్తున్నాడంటే, అతడేమని అడుగుతున్నాడంటే, నాకు ఒక కన్ను పోవాలి అని బెల్ నొక్కాడు. ఏమైపోతుందండి, పక్కవాడికి రెండు కళ్ళు పోయాయి. తర్వాత మళ్ళీ బెల్ పట్టుకొని నాకు ఒక కాలు పోవాలని మళ్ళీ బెల్ నొక్కాడు, పక్కవాడికి ఏమవుతుంది, రెండు కాళ్ళు పోయాయి. ఆ తర్వాత మళ్ళీ బెల్ నొక్కుతూ అన్నాడు, మా ఇంటి ముందు ఒక పెద్ద గొయ్యి పడుగాక అన్నాడు. పక్కింటి వారికి ఏమైంది, రెండు గొయ్యిలు, పెద్ద గొయ్యిలు పడ్డాయి. ఆ తర్వాత వారు ఇతడు చేసినటువంటి దుర్మార్గపు పనికి వారికి కళ్ళు పోయి, కాళ్ళు పోయి, కుంటివారై, అంధులై వారు వచ్చేసి ఆ గొయ్యిలో పడుతుంటే ఒంటి కన్నుతో చూస్తూ పక్కపక్క నవ్వుతూ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు. స్వార్థం అనేది ఈరోజు ఈ స్థాయిలో ఉంది మిత్రులారా. అంటే, నాకు దక్కకపోయినా, నాకు లేకపోయినా పర్వాలేదు, నా పొరుగు వాడికి, నా స్నేహితుడికి, నాకు తెలిసిన వారికి ఆ స్థానం ఉండకూడదు అనేటటువంటి ఒక స్వార్థము ఈరోజు మనం మన సమాజంలో మనం చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు మనిషి యొక్క స్వార్థం ఎలా పెరిగిపోయింది అంటే, ఒక 100 మంది చనిపోయినా పర్వాలేదు, 100,000 మందికి రోగాలు సంభవించినా పర్వాలేదు, అతలు నేను కాకుండా వేరే వారు ఏమైపోయినా పర్వాలేదు, నాకు డబ్బులు వస్తే చాలు, నేను ధనం సంపాదిస్తే చాలు అనేటటువంటి ఒక విషపూరితమైనటువంటి ఆలోచన నేటి మన సమాజంలో మనం చూస్తున్నాం. ఈ విధంగా చూసినట్లయితే మనిషి ఎటువైపు వెళ్తున్నాడు ఒక్కసారి మనం ఆలోచించాలి. మనిషి యొక్క జీవితం ఎటువైపు వెళ్తుంది అంటే, ఈ యాంత్రిక జీవితంలో మనిషి ఏ విధంగా మునిగిపోయి ఉన్నాడు అంటే, ఉదయం నిద్ర లేవగానే నాకేదో కావాలి, నేనేదో అయిపోవాలి, ఈ ఆలోచనతో మనిషి జీవితం గడుపుతున్నాడు. కాబట్టి పొరుగువాడి సమాధి కట్టి అయినా నేను మాత్రం పునాది కట్టుకుంటే సరిపోతుందండి, ఆ పక్కవాడికి 1,000 రూపాయల నష్టం జరిగినా చాలు, నాకు 100 రూపాయల లాభం జరిగితే చాలు అండి అనే విషపూరితమైనటువంటి ఆలోచన. మరోవైపు మనిషి ఏ విధంగా ఉన్నాడు అంటే, ఒక మంచి సలహా ఇవ్వడానికి కూడా నాకేంటి లాభం అండి అని అడుగుతున్నాడు.
నీకు మేధో శక్తి ఉంది, నీకు అనుభవం ఉంది, ఏదైనా సలహా ఇవ్వు అంటే నీకు సలహా ఇస్తే నాకేంటండి లాభం అనేటటువంటి ఒక విషపూరితమైనటువంటి ఆలోచన ఈ యాంత్రిక జీవితంలో మనిషి పీకల వరకు మునిగిపోయి మానవత్వాన్ని మంట కలిపి మనిషి ఈరోజు జీవితం గడపడాన్ని మనం చూస్తున్నాం. ఎందుకో తెలుసా? మనిషి తన మానవత్వాన్ని మరిచిపోయాడు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.